సరే ఇప్పుడు మల్టిపుల్ మెంబర్స్ ఫ్యాకల్టీని యాడ్ చేసుకోవాలని అడుగుతున్నారు. సో దీనికి ఇప్పుడు మేము గ్రూప్ లో ఏం చేస్తున్నామంటే ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్ లిస్ట్ అంతా పెడతాను. ఇప్పుడు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తో లాగిన్ అయిన తర్వాత ఒక ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఫ్యాకల్టీని ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ టీచర్స్ లిస్ట్ ఉంటుంది, ఈ టీచర్స్ లిస్ట్ క్లిక్ చేసి క్రియేట్ లింక్ సెలెక్ట్ చేసుకోండి. ఒక లింక్ వస్తుంది, ఈ లింక్ కాపీ చేసి ఆ టీచర్కి ఇస్తే టీచర్ ఏం చేస్తారంటే ఈ లింక్ బేస్ చేసుకొని రిజిస్టర్ అవుతాడు. టీచర్ ఆ లింక్ కొట్టినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క లింక్ ఇవ్వండి. ఒకసారి ఒక లింక్ వాడంగానే ఎక్స్పైర్ అయిపోతుంది. టీచర్కి లింక్ ఇచ్చినప్పుడు టీచర్ ఏం చేస్తాడు, యూనివర్సిటీ, ఆ డెసిగ్నేషన్ ఏంటి, కోర్స్ ఏంటి, బ్రాంచ్ ఏంటి, నేమ్ ఏంటి, ఆధార్ నెంబరు, జాయినింగ్ ఆఫ్ ఇయర్, ఐడి నెంబరు, ఇవన్నీ ఎంటర్ చేసి ఓటీపీ చేసి సబ్మిట్ చేస్తాడు. మీకు సబ్మిట్ చేసిన తర్వాత ఏమిటంటే ఇక్కడ లిస్ట్ లో వెయిటింగ్ ఫర్ అప్రూవల్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు దీంట్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి అప్రూవల్. సో ఇప్పుడు ఆ టీచర్ అప్రూవల్ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇప్పుడు టీచర్ ఎలా లాగిన్ అవ్వాలంటే టీచర్ లాగిన్ అయినప్పుడు టీచర్ ఇక్కడ ఎంటర్ చేస్తాడు కదా, ఇక్కడ ఏదైతే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తాడో ఆ ఈమెయిల్ ఐడి, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో, పాస్వర్డ్, ఈ రెండు వాడి అక్కడ టీచర్ ఏదైతే ఉందో టీచర్ లాగిన్ అవుతాడు. సో టీచర్ లాగిన్ అయి కంటెంట్ అప్లోడ్ చేస్తాడు.